సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం బీజేపీ ఆఫీస్ లో ఉన్నాము. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సునీతా రెడ్డి గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఎలా ఉండబోతోంది ఈసారి బీజేపీ? అంటే అసెంబ్లీలో అయితే కొంచెం వెనకబడింది, కొంచెం అంటే చాలానే అనుకోవాలి, బట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో అయితే బీజేపీకి కాంగ్రెస్ కి మధ్యనే పోటీ అంటున్నారు, బీజేపీ ముందుంటుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా మూడోసారి బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుంది. మొదటిసారి 282 ఎంపీ సీట్లతోటి మేము ఎలక్షన్లలో గెలవడం జరిగింది. తర్వాత 2019లో మేము 303 ఎంపీలు ఓన్లీ మా బీజేపీ నుంచే, మా ఎన్డీఏ అలయన్స్ కాకుండానే మేము బీజేపీ నుంచే 303 సీట్లు గెలిచి ప్రభంజనం సృష్టించాం. ఇప్పుడు దాదాపు మేము 400 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మోడీ గారి ప్రపంచం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది, మనం చూస్తున్నాము. ప్రపంచ దేశాలలో కూడా మోడీ గారు ఏ విధంగా ఈ దేశ ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఇంకా మన దేశంలోనైతే ప్రజలంతా చూస్తున్నారు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు అనేది. మనకు మోడీ గారు వస్తేనే బాగుంటుందని 82% ప్రజలు మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అక్కడ ప్రత్యామ్నాయంగా కూడా ఎవరు ఉన్న పరిస్థితి కూడా లేదు. ఎవరు ఈ దేశాన్ని రక్షిస్తారు, ఈ దేశాన్ని ముందుకు అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుపోతారు అని ఆలోచించే ప్రతి ఒక్కరు మోడీ గారు మనకు ప్రధానమంత్రి మూడోసారి కూడా రావాలి. అది కూడా అయోధ్య రాముల వారిది కూడా మోడీ గారు ఎలక్షన్ స్టంట్ అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అయోధ్య రాముల గారిది అసలు ఆ విధంగా మాట్లాడే అవకాశం కూడా లేదు. 500 సంవత్సరాల పోరాటం ఇది. ప్రతి ఒక్కరు ఎంతో మంది అసువులు బాసారు, ఎంతో మంది ప్రాణాలు విడిచిపెట్టారు. ఈ మన రామ ప్రతిష్ట కోసం ఎంతో మంది ఏయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇది ఎలక్షన్ల ప్రచారం కోసం కాదు, ఇది 2 సంవత్సరాల క్రితమే నిర్ణయం చేయబడింది. ఇది ఈ దీనికోసం భారతీయ జనతా పార్టీ ఎంతో కష్టపడింది కూడా. మేము ఊరికే కూడా మేము ఇది ముందు తీసుకోవడానికి కూడా గతంలో మేము ఎలక్షన్లలో మేనిఫెస్టోలో పెట్టినాం. రామ మందిర నిర్మాణం బాధ్యత అని కూడా మేము ప్రకటించడం జరిగింది. దానికి కట్టుబడి అక్కడ ఏదైతే చేయాల్సి వస్తుందో, రాముని ప్రతిష్ట కోసం చేయాల్సిన ప్రతి ఒక్క దానికి ముందుండి మేము మా భారతీయ జనతా పార్టీ నుంచి చేయడం జరిగింది. ఈరోజు రాముల వారు మా మోడీ గారి చేతుల మీద చేయించుకునే అదృష్టాన్ని మాకు కల్పించాడు. ప్రపంచం మొత్తము ఆ ప్రతిష్ట రోజు చూశారు. దురదృష్టవంతులు దూరంగా ఉంటే మనం ఏం చేయలేము. ఎందుకు అంటే ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చిన అవకాశాన్ని ఏ ఒక్కరు, గ్రామీణ ప్రజలు కూడా ఒక పండగలాగా చేసుకున్న మన సందర్భం చూసామండి. వీధి వీధిలో స్వామివారి విగ్రహాలు పెట్టుకొని అన్నదానాలు చేసుకొని గ్రామ గ్రామాలు దీపావళి పండుగ, సంక్రాంతి పండుగ, మన తెలంగాణ దసరా పండుగ అంత ప్రతిష్ట ఉన్న పండుగ కంటే ఎక్కువ పండుగలు చేసుకున్నారు. గ్రామాలలో మేము ఒక్కొక్క గ్రామంలో వికసిత భారత్ కార్యక్రమంలో పోయినాం. పోతే అసలు వాళ్ళ ఇంటి పెళ్లిలాగా స్వామివారి విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు ఏదైతే మనం వితరణ చేసిన అక్షింతలు నెత్తిలో వేసుకొని స్వామివారి కోసం అసలు ఇంటింటికి ఏ విధంగా పండగ చేసుకున్నారో మనం చూసాం. దాన్ని మనం ప్రజల నుంచి ఏ విధంగా దూరం చేయలేము. అది ఎలక్షన్లలో భాగము అంటే మూర్ఖులు, చెప్పాలంటే మూర్ఖులు. ఇప్పుడు మోడీ గారికి ప్రత్యామ్నాయం కూడా ఏముంది మేడం? మీరు చెప్పండి, రాహుల్ గాంధీ ఒక ప్రధానమంత్రికి రాగలుగుతారా? ఆ స్టేచర్ ఉండిందా? మీరు చూస్తున్నారు ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన చేసే విధానం కానివ్వండి చూస్తున్నారు. ఇక ఐఎన్డీఏ పెట్టారు, అది ఏ విధంగా ఒక ఫ్రంట్ అని పెట్టి ఐఎన్డీఏ ఫ్రంట్ అని పెట్టేసి అది ఫ్రంట్ కాస్త టెంట్ కాస్త కూలిపోయి ముక్కలు ముక్కలు అయిపోయిన పరిస్థితి కూడా ఈ రోజు మనం చూస్తున్నాము. మమతా బెనర్జీ గారు ఒక సైడ్ వెళ్ళిపోయారు, అఖిలేష్ యాదవ్ ఒక సైడ్ వెళ్ళిపోయారు, నితీష్ గారు అయితే ఐఎన్డీఏ కోసమే, కూటమి కోసమే కాళ్ళకు బల్పాలు కట్టుకొని కూటమిని ఏర్పాటు చేసిన ఆయన బయటకు వచ్చిండు. కాంగ్రెస్ పార్టీతో ఏది కాదు, వాళ్ళతో వాళ్ళని నమ్ముకుంటే ఈ దేశం ముందలిగిపోదు, డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. ఈ దేశ ప్రజలు అసలు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు, కాంగ్రెస్ పార్టీ వెనకంగా ఒక్కరు కూడా లేరు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ముందుకు దూసుకువెళ్తోంది అని అంటే అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే 6 వారాలు ఇచ్చారు, ఆల్రెడీ 2 హామీలు ముందుకు పోయి నెక్స్ట్ ఇంకో 2 హామీలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, దాని గురించి ఏమంటారు?
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎలా చూసారంట మేడం, ఇక్కడ దొరల పరిపాలన, నిరంకుశ పరిపాలన చూడాలనుకొని, వాళ్ళని ఓడించాలనుకొని వీళ్ళని ప్రత్యామ్నాయంగా తీసుకున్నారు, కానీ వాళ్ళ మీద ప్రేమతో కాదు. దానికి తోడు వాళ్ళు వచ్చిన ఆర్ గ్యారంటీలు ఇస్తాం, ఆర్ గ్యారంటీలు ఇస్తాం, ఆర్ గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి ఇక రోజు ఒక వేద మంత్రం లాగా చెప్పి 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 నమ్మించిండ్రు. అది ఇప్పుడు మనకు కళ్ళగట్టినట్టుగా ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, తెలుస్తూనే ఉన్నది. 2 గ్యారంటీలు అన్నారు. ఒకటి ఆయుష్మాన్ భారత్ మేడం, ఆయుష్మాన్ భారత్ మేము ఇచ్చినాం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్మాన్ భారత్ ఇచ్చారు, అదే ఆరోగ్యశ్రీగా వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు. 10 లక్షలు మేము ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వం నుంచి, నిర్మలా సీతారామన్ గారు మొన్న ప్రకటించారు 10 లక్షల రూపాయలు మేము ఇస్తున్నాము ఆయుష్మాన్ భారత్ కు, 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతున్నామన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదు. ఫ్రీ బస్ అనేది మీరు చూస్తుంటారు మేడం, ఇంకా 2 నెలలకు అది మూసుకునే పరిస్థితి ఉందని మనం స్వయంగా వారి కమిషనర్ గారే చెప్పిన మనం చూస్తున్నాము ఏ పరిస్థితి ఉంది మనకు ఫ్రీ బస్ అనేది. మిగతా ఏది చేసిండు మేడం, మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు, 9వ తారీఖు నాడు ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేసిండ్రు. మళ్ళీ ఏదైతే అది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి లేదు. రైతు బంధు అన్నారు, ఇప్పటి వరకు 2.5 ఎకరాల దాకా కూడా రాలేదు, 2 నెలలు అయిపోయినాక కూడా. మీరు కళ్ళంలో ఓట్లు పెట్టుకోండి, 3వ తారీఖు తర్వాత నేను ముఖ్యమంత్రికి వస్తున్నా, మీకు 9వ తారీఖు వరకు మీరు అమ్ముకుంటే ఒక్కొక్క క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నా అక్కల్లారా చెల్లెల్లారా రైతుల్లారా అని చెప్పిండు ఆయన. మరి ఈ రోజు వరకు అది ఇంప్లిమెంట్ చేయండి. 500కే గ్యాస్, 200 కరెంట్ ఉచితం, ఇవన్నీ కూడా రాదు. ఇంకా ఇంకేం చెప్పిండ్రు మేడం, మీరు చూసిండ్రు, మీరు పెన్షన్ ఇప్పుడు తీసుకోకండి, నేను వచ్చే 9వ తారీఖు నాడు అధికారంలోకి వస్తున్నా, నేను 4000 రూపాయలు మీకు పెన్షన్ ఇవ్వబోతున్నా అని చెప్పారు. ఇప్పటి వరకు 2 నెలలు అయిపోయింది ఇంప్లిమెంట్ చేసి. ఏమన్నా అంటే 100 డేస్ అని చెప్తున్నారు. 100 డేస్ లో ఏమైతుందంటే, ఇప్పుడు మొత్తం అప్లికేషన్స్ తీసుకున్నారు, 1.5 కోటి అప్లికేషన్స్ దాకా వచ్చినాయి. అందులో మళ్ళీ కేటగిరైజేషన్ చేసి అసలు ఎవరికి ఇస్తారో ఎవరికి ఇయ్యరో, అసలు ఇస్తారో ఇయ్యరో, ఇదంతా ఒక ప్రహసనం లాగా ముందలు పెట్టిండ్రు. ఇదంతా అయిపోయేసరికి 100 డేస్ అయిపోయేసరికి మన జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, ఆ తర్వాత కోడ్ వచ్చిందని చెప్పి దీన్ని పక్కకు పెడతారు. ఇవన్నీ దొంగ నాటకాలు, దొంగ మాటలు. ఇచ్చే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఈ రాష్ట్ర పరిస్థితి మొత్తం మనకు ముందే తెలుసు, ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అందరికీ తెలుసు. అయినా కూడా ఇది జనాలకు చెప్పి నమ్మబలికి ఏదో విధంగా మనకు అధికారంలోకి వస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈరోజు అది కూడా నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా, ఈ రాష్ట్రంలో కూడా 2వ సారి మోసపోవడానికి. మరి పార్లమెంట్ లో కూడా గెలుపు మాదే అంటున్నారు మేడం కాంగ్రెస్. ఇక అలాగే చెప్తారు మేడం, ఇప్పుడు మనం కర్ణాటకలో చూస్తున్నాం, 8 నెలలు అయిపోయింది, ఏ ఒక్క హామీ ఇంప్లిమెంట్ చేయలేదు. అక్కడ మీరు ఇప్పుడు జరిపే సర్వేలు చూడండి, స్వీప్ అవుట్ చేస్తారు అక్కడ బీజేపీ. నెక్స్ట్ ఇక్కడ కూడా స్వీప్ అవుట్ చేయబోతున్నాం. ఇక్కడ 17 సీట్లకు మేము మ్యాక్సిమం 15 సీట్లు గెలవబోతున్నాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు దేశవ్యాప్తంగా. అసలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంకా ఏం చేయడానికి మేడం, బీఆర్ఎస్ అసలు ఎక్కడ ఉంది, స్థానమే లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు వచ్చి చేసేది లేదు, ఒక ఎంపీ 2 ఎంపీలు గెలిచిన ప్రయోజనం లేదు. ఇంకా పార్టీతో పార్టీకి అవకాశం లేదు, అవకాశం వాళ్ళకు ఓటేసినా కూడా అది ఒక బుడిదలు వేసినట్టే కానీ వాళ్ళకు ఓటేసినా వేస్ట్. రైట్, థ్యాంక్ యూ మేడం.